హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ లక్ష్మీ ప్రసన్న. వెల్కమ్ టు అవర్ ఛానల్ గోదారమ్మాయి. ఎలా ఉన్నారు అందరూ? మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను, అలాగే బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజైతే నేను మురమళ్ళ వీరేశ్వర స్వామి కళ్యాణం పూర్తి వీడియో అయితే మీ అందరికీ చూపించబోతున్నాను. ఆ వీడియో ఎండింగ్ వరకు చూడండి, అలా అయితేనే మీరు మొత్తం కళ్యాణం చూసిన ఫీలింగ్ కలుగుతుంది. ఇది టెంపుల్ ఎంట్రన్స్ అన్నమాట. ఇదంతా మురమళ్ళ గ్రామం. అగో కనిపిస్తుంది చూడండి, అదే మురమళ్ళ వీరేశ్వర స్వామి టెంపుల్, భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి అన్నమాట. ఇక్కడ స్వామివారు ఏకపీఠం మీద ఉంటారు అమ్మవారుని. ఈ ఫొటోస్లో కనిపిస్తున్న ముగ్గురు కూడా మన గోదారమ్మాయి ఛానల్ సబ్స్క్రైబర్స్ అన్నమాట. అయితే నేను మురమళ్ళ ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్ అని ఒక వీడియో చేశాను కదా మన ఛానల్లో, ఆ వీడియో చూసి ఈ టెంపుల్కి రావాలనిపించి వచ్చారట. వాళ్లే నన్ను గుర్తుపట్టి మరీ నా దగ్గరికి వచ్చి మాట్లాడారు. నాకైతే అసలు చాలా ఆనందంతో పాటు ఆశ్చర్యం కూడా వేసిందనమాట. వైజాగ్ నుంచి వచ్చారట నిన్న. టెంపుల్ మిగతా వీడియోస్తో పోలిస్తే మీ వీడియోలో ఫుల్ ఇన్ఫర్మేషన్ దొరికిందని చెప్పారు, చాలా సంతోషం. నేను ఎన్నోసార్లు చెప్తున్నాను మీకు, ఇక్కడ కళ్యాణం చేయించుకుంటే చాలామందికి వెంటనే వివాహం జరుగుతుందని. మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి, ఇక్కడ కళ్యాణం చేయించుకోవడం వలన వెంటనే వివాహం అయితే మంచిగా జరుగుతుంది. ఎన్నో నిదర్శనాలు కూడా ఉన్నాయి. చక్కగా ఎంతోమంది చూడముచ్చటైన జంటలు కూడా ఉన్నారు ఈరోజు కళ్యాణంలో. వాళ్ళందరినీ చూస్తుంటే అసలు చాలా ఆనందంగా ఉంది. పెళ్ళి అయిన తర్వాత మళ్ళీ వచ్చి కళ్యాణం చేయించుకుంటారనమాట, అందుకే చాలామంది కొత్త జంటలు కూడా ఉంటారు. వీడియో మధ్యలో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తేనే మీకు మురమళ్ళ వీరేశ్వర స్వామి టెంపుల్కి సంబంధించిన విశేషాలన్నీ పూర్తిగా తెలుస్తాయండి. నేను మధ్య మధ్యలో ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాను. మురమళ్ళ వీరేశ్వర స్వామి కళ్యాణం కోసం పూర్తి డీటెయిల్స్ కావాలి అనుకుంటే మీకు లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్ వీడియో అని ఉంటుంది మన ఛానల్లో, ఆ వీడియో కనుక ఎవరైనా చూడకపోతే చూడండి. చూసి మీరు కూడా అందరిలానే కళ్యాణం చేయించుకోండి. ఇక్కడ వీడియోలో మైక్లో మాట్లాడుతున్నారు కదా, వారు మురమళ్ళ వీరేశ్వర స్వామి ఆలయ స్వస్తి వాచకులండి, రవిశర్మ నాగభట్ల గారు.
నేను ఎప్పుడైనా మా ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ అప్పటికప్పుడు వీరేశ్వర స్వామి కళ్యాణం టికెట్స్ కావాలి అంటే లేదు కాదు అనకుండా వెంటనే ఒక్క ఫోన్ చేస్తే చాలు టికెట్ ఇస్తారండి. నేను ఈ వీడియో ద్వారా ఆయనకి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. చాలామంది నేను ముందు వీడియో ఒకటి చేశాను కదా మురమళ్ళ ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్ వీడియోలో కామెంట్స్ చేస్తున్నారు, మురమళ్ళ దూరం నుంచి వచ్చేవారికి రూమ్స్ అవైలబుల్గా ఉంటాయా లేదా అని. కానీ ఇక్కడ రూమ్స్ అవైలబుల్గానే ఉన్నాయండి, ఏసీ రూమ్స్ ఉన్నాయి, నాన్ ఏసీ రూమ్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి మీకు, అన్నీ దేవస్థానం సంబంధించినవి. మురమళ్ళ నేను ఎప్పుడొచ్చినా కళ్యాణంలో కూర్చోవడం వలన ఇలా మొత్తము కళ్యాణం వీడియో తీసే అవకాశం నాకు ఎప్పుడూ దొరకలేదండి, కానీ ఆ భాగ్యం ఇప్పుడు కలిగింది, అందుకే మీ అందరికీ వీడియో చూపించగలుగుతున్నాను. కళ్యాణం అయిపోయిందండి, సుమారుగా కళ్యాణం 6:30 అలా స్టార్ట్ అయ్యి 9:30 అలా అవుతుంది. తర్వాత అక్కడ భోజనాలు పెడతారు కదా, అవి తిని ఇంటికి వెళ్ళిపోవచ్చండి అందరూ. ఇక్కడ ఇలా కళ్యాణం అయిపోయిన తర్వాత మళ్ళీ స్వామివారిని ఇలా పల్లకీలో తీసుకెళ్ళి లోపల ఊయలలో వేస్తారన్నమాట. అప్పుడు మళ్ళీ కళ్యాణం చేయించుకున్న వాళ్ళు మొత్తం అందరూ కూడా ఆ దర్శనాలు చేసుకున్న తర్వాత అప్పుడు కళ్యాణం దర్శనాలు అయిపోయిన తర్వాత ఇలా భోజనాలు చేయొచ్చండి. చాలా బాగా పెడతారు భోజనం, పచ్చని అరిటాకులో మనకి చక్కగా అన్నం పెడతారండి, చక్కగా తినొచ్చు, చాలా బాగుంటుంది. చెప్పడం అతిశయోక్తి కాదు కానీ నాకు మిగతా టెంపుల్స్లో తిన్న వాటికంటే కూడా చాలా రుచికరంగా అనిపిస్తుంది ఇక్కడ భోజనం, ఎందుకో నాకు తెలియదు. కానీ బూరి కూడా చాలా టేస్ట్గా ఉంటుంది, ఎవరైనా తిని ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ చూశారు కదా మురమళ్ళ వీరేశ్వర స్వామి కళ్యాణం, అలాగే భోజనాలు ఇవన్నీ కూడా. అయితే ఇవన్నీ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. మీరు అలా వీడియోని లైక్ చేయడం వలన ఏంటి అంటే మరికొంతమంది ఈ వీడియోని చూసే అవకాశం కలుగుతుంది అన్నమాట. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం కనుక వాచ్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.
మీరు అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. దాని ద్వారా మీరు ఇలాంటి మరెన్నో బ్యూటిఫుల్ వీడియోస్ చూడొచ్చు అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్.